ఆనంద కర్పూర నిరాజన అందుకుంటూ ఆనంద నిలయవాస గోవిందా గోవిందా అని భక్తులు వేడుకుంటూ ఉండగా తదుపరి కైంకర్యంగా అర్చకవరేణ్యులు అభిషేకాన్ని తిరుమంజనాన్ని ప్రారంభిస్తూ ఉన్నారు. పరమ పవిత్రమైన ఆకాశ గంగా జలము గోక్షీరము గోదది తేనె నారికేళ్ల బలోదక హరిద్ర జలములతోనూ వేద పండితుల వేదవాచ్య కైంకర్యంతో జరిగే తిరుమంజనాన్ని వీక్షిద్దాం. శ్రీ వెంకటేశ్వర చరణం శరణం ప్రపద్య అని స్వామికి విజ్ఞాపన చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ పురుషాయ మహాత్మనే ప్రణత క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. పశ్చాద్భూమిమథోపుర పురుషం పశు యజ్ఞం బర్హి ప్రోక్షన్ పురుషం జాతమగ్రతః సాధ్యార్షయశ్చ సంభృతంజ్ఞాత్సర్వహుతస్మాదశ్వాజాయంతేచో భయాదతస్మాత్ అజావయ కల్పయన్ ముఖం యమస్యతో బాహూ రూపాదా ఉచ్యేతే మనోస్య ముఖమాసీత్ బాహూ రాజన్యః కృతః తదస్య యద్వైష్యః పద్యాగం శూద్రో అజాయత మనసో జాతః చక్షుః సూర్యో అజాయత ఇంద్రశ్చాగ్నిశ్చ ప్రాణాత్ వాయురజాయత అభ్యాసీదంతరిక్షం శ్రీకృష్ణోద్యో సమవర్తత భూమిర్దిశ శ్రోత్రాత్ తథా లోకాగం అకల్పయన్ అహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణంతమసస్తు పారే సర్వాణి రూపాణి విచిత్య ధీరః నామాని కృత్వాభివదను యదాస్తే మాతా పురస్తాద్యము బాజహార చక్రః ప్రవిద్వాన్ ప్రతిశశ్చ తస్రః విద్వాన్ అమృత ఇహ భవతి నాన్యః పంథ అజనాయ విద్యతే యజ్ఞమయజంత దేవా తాని ధర్మాణి ప్రథమాన్యా సంతి అనాకం మహిమానః సజంతే యత్ర పూర్వే సాధ్యాః సంతి దేవాః సంభూతః పృథివ్యైరసాచ్చ విశ్వకర్మణః సమవర్తతాధి స్పష్టా విదధు రూపమేది తత్పురుషస్య విశ్వమాజానమగ్రే ఏదమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణంతమసః పరస్తాత్ విద్వానమృతయ భవతి నాన్యః పంథా విద్యతే జనాయ విశ్చరతి గర్భే అంతః అజాయమానో బహుధా విజాయతే ధీరాః పరిజానంతి యోనిం మరీచీనాం పదమిచ్ఛంతి వేధసః దేవోభ్యాతపది యో దేవానాం పురోహితః దేవేభ్యో జాతః నమోర్చాయ బ్రాహ్మయే బ్రాహ్మం జనయంతః దేవా అగ్రే తదబ్రువన్ బ్రాహ్మణో విద్యాత్ తస్య దేవా అసన్వశే లక్ష్మీశ్చ పత్న్యౌ రాత్రే పార్శ్వే నక్షత్రాణి రూపం అశ్వినౌ వ్యాత్తం ఇష్టం మనిషాణా 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 ఓం.
సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వనారాయణం దేవమక్షరం పరమం ప్రభుం విశ్వతః పరమం నిత్యం విశ్వనారాయణకం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వమపజీవతి విశ్వస్యాత్మేశ్వరగో శాశ్వతగో శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం నారాయణ పరం బ్రహ్మతత్వం నారాయణః పరః నారాయణ పరో జ్యోతిరాత్మా నారాయణః పరః యత్కించిద్ జగద్యస్మిన్ దృశ్యతే శ్రూయతే పిబా అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణస్థితః అనంతమవ్యయన్ కవిగో సముద్రేంతం విశ్వశంభువం కోశ ప్రదీకాశకం హృదయం చాప్యధోముఖం అధోనిష్ట్యావితస్యాంతునాభ్యాముపరి తిష్ఠతి హృదయం తద్విజానీయాద్విశ్వస్యాయతనం మహత్ సంతతగో శిలాభిస్తులం వత్యాకోశ సన్నిభం తస్యాంతే సుశిరగం సూక్ష్మం తస్మిన్ సర్వం ప్రతిష్ఠితం తస్య మధ్యే మహానగ్నిర్ విశ్వార్తిర్ విశ్వతో ముఖః శోగ్రభుగ్విభజం తిష్ఠన్నారవధరః కవిః సంతాపయతి స్పందేహమాపాదతలమస్తగం తస్య మధ్యే వన్హి శిఖా అనీయోర్ధ్వా వ్యవస్థితః నీలతోయత మధ్యస్థా విద్యుల్లేఖేవ భాస్వరా రశూకవత్తన్ వీపీతాభా శిఖాయా మధ్యే పరమాత్మావ్యవస్థితః బ్రహ్మ సశివస్యేంద్రస్యోక్షరః పరమస్వరాదో సత్యం పరం బ్రహ్మ పురుషం కృష్ణ పింగళం హరేతం విరూపాక్షం విశ్వరూపాయ వై నమః నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి విష్ణుః ప్రచోదయాత్ నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి విష్ణుః ప్రచోదయాత్ విష్ణోర్నుకం వీర్యాణి ప్రవోచయః పార్థివాని విభమే రజాగుంసి యో అస్కభాయదుత్తరగుం విచక్రమాణస్త్రేధోరుగాయో విష్ణోర్గాఢవసి విష్ణోః పృష్ఠవసి విష్ణోస్నేత్రేస్థో విష్ణోస్యూరసి విష్ణోర్ధ్రువమసి విష్ణవమసి విష్ణవే త్వా ప్రియమభిపాచోష్యారు యత్ర దేవయవో మదంతి క్రమస్య స హి బంధురిచ్ఛా పదే పరమే మధ్వ ఉత్సహ విష్ణుస్తవ దే వీర్యాయ ప్రవాణ భీమః కుతరో గిరిష్ఠాషు త్రిషు విక్రమణేషు క్షయంతి భువనాని విశ్వా మాత్రయా తనువా వృధాన నదే మహిత్వమన్వశ్నువంతి విద్మరజసి పృథివ్యా విష్ణో దేవత్వం పరమస్య విత్సే విచక్రమే పృథివీ మేష ఏతా ప్రాయ విష్ణుర్మనుషే దశస్యన్ కీరయోజనా సహ క్షితిగో సుజని మాచకార పృథివీ మేష ఏత క్రమే శతర్థ సంమహిత్వా రస్తు తవ సస్తవీయా విరస్య నామ దేవా అవంతు నోయతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తధామభిః విష్ణుర్విచక్రమే త్రేధాని వధే పదం చక్రమే విష్ణుర్గోపాదాభ్య ధర్మాణి ధారయన్ విష్ణోః కర్మాణి పశ్యత యతో వ్రతాని పస్పశే ఇంద్రస్య యుధ్యస్సఖా విష్ణోః పరమం పదకం సదా పశ్యంది సూరయః దివేవ చక్షురా తతమ్ తద్విప్రాస విపన్నవో వ్యాఘ్రవాగం సమిందతే విష్ణోర్యత్ పరమం పదం వరంగవర్ణాం హరిణీం సవర్ణరజస్ర చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మావహ మావహ జాతవేదో లక్ష్మీమనపగామినీ యస్యాం హిరణ్యం విందేయం గామశ్వం పురుషానహం పూర్వాం రథ మధ్యాం హస్తినాద ప్రబోధినీ శ్రియం దేవీముపహ్వజే శ్రీర్మా దేవీర్జుషతా సుస్మితాం హిరణ్యప్రాకారామార్ద్రాం జ్వలంతీం తృప్తాం తర్పయంతీ పద్మే స్థితాం పద్మవర్ణ
వర్ణాంతామిహో బహ్వయే శ్రియం చంద్రాం ప్రభాసాం యశసాం జ్వలంతీం శ్రియం లోకే దేవదుష్టామదారాం పద్మినీమీం శరణమహం ప్రపద్యే లక్ష్మీర్మే నశ్యతాం త్వాం వృణే ఆదిత్యవర్ణే తపసోధిజాతో వనస్పతిస్తవ వృక్షోచ బిల్వః తస్య ఫలాని తపసానుదంతు మాయాంతరాయాశ్చ బాహ్యా అలక్ష్మీ దేవసఖః కీర్తిశ్చ మణినా సహ ప్రాదుర్భూతోస్మి రాష్ట్రేస్మిన్ కీర్తిమృద్ధిం దదాతు మే సామలాం జ్యేష్ఠామలక్ష్మీర్నాశయామ్యహం అభూతిమసమర్థిం చ సర్వాన్ నిర్ణుత మే గృహాత్ ద్వారాన్ దురాధరుషాన్ నిత్యపుష్టాం కరీషిణి ఈశ్వరీగుం సర్వభూతానాం తామిహో బహ్వజే శ్రియం సత్కామమాకూతిం వాచః సత్యమశీమహి పశూనాం క్రోధమన్నస్య మయశ్రీశ్రయతాన్యశః శ్రీవారికి నిర్వహించే నిత్యవసంతోత్సవంలో వేదాన్ని వినే భాగ్యం కలుగుతున్నది. వేదం వెవ్వని వెతికిడని ఆ దేవుని కొనియాడు అంటాడు పథకవితాపితామహుడు. వేదముల చేత వినిపించబడి, వేదముల చేత నృతించబడి, వేదముల చేత స్థుతించబడి, వేదముల చేత ప్రసిద్ధించబడి, వేదములను కాపాడిన వేదవేద్యునకు ఇప్పటి వరకు పురుషోత్తముడైన స్వామివారి యొక్క వైభవాన్ని పురుష సూక్తంలో, అమ్మవారి వైభవాన్ని శ్రీ సూక్తంలో మనం వినే భాగ్యాన్ని పొందాం. శ్రవణ భక్తి ప్రధానంగా వినుగను భాగ్యమైతనరు వినే భాగ్యం కలుగుతూ ఉన్నది. అదేవిధంగా చందన చర్చిత అలంకార శోభితుడై మిగిలిన ఉత్సవాలన్నింటిలో అలంకార ప్రియో విష్ణు అన్నారు. అనేక రకములైన తిరువాభరణములు దివ్యాభరణములతో దర్శనమిస్తాడు. ఈ వసంతోత్సవంలో మాత్రము ఆభరణములు కాదు, భక్తుల ఆధ్యాత్మిక భావనలే ప్రధానమని భావనతో చందనాలంకార శోభితుడై తులసిమాల అలంకార భూషితుడై భక్తులందరికీ దర్శనమిచ్చేటటువంటి వెంకటాచలపతి, నీ చరణాలే మాకందరికీ సద్గతి. అందుకనే పౌరాణిక నేపథ్యంలో యన్మూలే సర్వతీర్థాన్ని యన్మధ్య సర్వదేవత యదగ్రే సర్వవేదాశ్చ తులసీ త్వాం నమామ్యహం అన్నారు. వేదములు కానీ దేవతలు కానీ పురాణములు కానీ అన్నీ తులసిలోనే నిండి ఉంటాయి. నదులు అన్నీ తులసిలోనే నిండి ఉంటాయి. కాబట్టి ఒక్క తులసీదళము చాలు విష్ణువు నర్చింప, అలాంటి తులసిమాలతో స్వామి ఆనందంగా ఉంటాడు. కాబట్టే నీవానంద రసైకమూర్తివి నీచే వెల్గున్ జగమెల్లా, నీ వల్లన్ సిరులబ్బు నీకు సరిలేనే లేరు, నీ ఎందె మా భావం వైక్యమునందే మంగళాశాసన పరైర్మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సకృదాయాస్తు మంగళం. ఆనంద కర్పూర నిరాధన వీక్షణ భాగ్యం కలుగుతున్నది. అందాం గోవిందా అని విందాం వేదాన్ని. ఆనంద నిలయవాస గోవిందా, తులసీవనమాల గోవిందా, తిరుమలవాస గోవిందా, గోవింద. తదుపరి సహస్రధార కైంకర్యం. నమో సనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్ష శిరోరు బాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణే నమః. ఇది బ్రహ్మవాక్కు. వే నామాల వెనుడా, నిన్ను నిధించలేనంతవాడా, కానిమ్మని మాకు ఈ పుణ్యము కట్టిదివ కదయా మహానుభావ అంటూ సహస్రధారను వీక్షిద్దాం, వేదాన్ని విందాం, స్వామి అనుగ్రహాన్ని పొందుదాం. ఓం నమో వెంకటేశాయ. సహస్రపాద సభూమిం విశ్వతో వృత్వా అత్యతిష్టత్తశాంగులం పురుష ఏవేదకుం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉతామృతత్వస్యేషానః యదన్నేనా తిరోహతి విశ్వాభూతాని త్రిపాదస్యామృతం దివి త్రిపాదోర్ధ్వపురుష పాదోస్యేహాభవాత్మున తతో విశ్వం యక్రామత్ శాసనానశనె అభి తస్మాత్ విరాట జాయత విరాజో అధిపురుష సజాతో అత్యరిచయత పర్యాయాయాజసర్వస్తోమోతిరాత్రౌత్తమ సర్వస్యాత్యై సర్వమే వదేనా సర్వం జయతి. హరి ఓ